ప్రస్తుతం మనము కేసీఆర్ దత్తత గ్రామం అంటే చూసుకుంటే మూడు చింతలపల్లి గ్రామంలో మనం ఉన్నాము. అయితే చూసుకుంటే అయితే ఇక్కడ ఈ మండలంలో కూడా 5 గ్రామాలు కూడా సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడం జరిగింది. కానీ ఈ దత్తత గ్రామంలో అయితే ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి రేపు రేవంత్ రెడ్డి కూడా ఒక సభ అంటే నిరాహార దీక్ష కూడా 2 రోజులు నిరాహార దీక్ష కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కూడా అందరూ ఈ దీక్ష ప్రాంతానికి కూడా వచ్చి అన్ని అబ్జర్వ్ చేసి వెళ్ళిన సంఘటన కూడా జరిగింది. అయితే చూసుకుంటే అయితే ఈరోజు కూడా టీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేసినారు ఈ 5 గ్రామాలు. అంతేకాకుండా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రైతు బంధుతో పాటు అన్ని సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగా ఈ గ్రామంలో కూడా ఎంతో అభివృద్ధి జరిగింది. అంతేకాకుండా రోడ్ డెవలప్మెంట్తో పాటు అన్ని డెవలప్మెంట్ జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వాపోతున్న పరిస్థితులు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే అయితే రేపు జరగబోయే సభ అంటే రేపు జరగబోయే దీక్ష 2 రోజుల దీక్ష కూడా ఎలా అంటే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు కేసీఆర్ అంటే దత్తత గ్రామానికి కూడా ఎలాంటి అభివృద్ధి చేసిందని చెప్పేసి కూడా మనం మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కూడా చూసుకుంటే అయితే మూడు చింతలపల్లి ఈ గ్రామంలో ఉన్నాం. అంటే ఈ గ్రామంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరిగింది, అసలు అభివృద్ధి జరిగిందా జరగలేదా అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా మాట్లాడే మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 5 గ్రామాలలో కూడా మనం ప్రస్తుతం లక్ష్మాపూర్ దగ్గర ఉన్నాము. అయితే ఈ లక్ష్మాపురంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరిగిందని చెప్పేసి కూడా మనం కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే మనం అడిగి మాట్లాడదాం. చెప్పండి, మీరు ఏం చేస్తారు, అంటే మీరు ఏం చేస్తారు అసలు? అంటే ఇక్కడ చూసుకుంటే కూడా ఈ గ్రామంలో కూడా కేసీఆర్ దత్తత తీసుకోవడం జరిగింది. అసలు అభివృద్ధి చేసినరా చేయలేదంటారా? అయినాయి, కొంచెం అభివృద్ధి అయినది, అంచెం ఇంచుమించి అభివృద్ధి అయింది. కానీ కొంచెం లక్ష్మీలో మేజర్ ఏంటంటే ఒక గ్రామం మన రెవెన్యూ సమస్య మీద కొంచెం ఇబ్బంది అవుతుంది. తత్వం అన్ని మీద డెవలప్మెంట్ బాగానే ఉన్నాయి. అట్లా అభివృద్ధి లేదు కాదు, అభివృద్ధి బాగానే అయినాయి, రోడ్లు బాగానే అయినాయి, అవన్నీ బాగానే అయినాయి. కాబట్టి ఒక్కటేంటంటే ఒక రెవెన్యూ సమస్యతో కొంచెం టఫ్ అయిపోయింది. కొంతమందికి ఇబ్బంది అవుతుంది, అది రైతులకు. అది కూడా అధికారులు తొందర చేసుకుంటే ఈ సీఎం తీసుకున్న దత్తత గ్రామం అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లా అన్నట్టు అధికారుల లోపంతో నడుస్తుంది, అది అర్థమవుతుంది. కాబట్టి అధికార లోపం ఉన్నది. ఇది సీఎం దృష్టి కాదు, ప్రభుత్వం బాగానే చేయాలని అధికారులు ఆదేశిస్తుంది. కానీ ఎక్కడ ఇది మిస్సింగ్ అవుతుందని తెలుస్తలేదు మాకు. గతంలో కూడా చూసుకుంటే ఈ లక్ష్మీపురం ఇంతే ఉన్నది. అంటే రోడ్ల డెవలప్మెంట్ కానీ ఎలాంటి డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ బాగైంది. మొత్తం మీద ఇండ్లు కానీ డెవలప్మెంట్ కానీ కరెంట్ స్తంభాలు కానీ అవన్నీ కూడా కరెంట్ కూడా బాగానే అయింది. కాబట్టి ఇంచుమించి ఏంటంటే ఒక మాకు లక్ష్మీపురంలో చెరువు కట్ట కూడా మలబోసారు, అన్ని విధాలుగా బాగానే ఉన్నది. ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే లక్ష్మీపురం సమస్య ప్రజలకు ఒక ఉన్నది ఒకటే, రెవెన్యూ సమస్యతోనే ఆగిపోయింది. అది రెవెన్యూ కూడా యాక్చువల్గా అధికారులు చేశారు, కానీ కొంత మటుకు ఇబ్బంది చేస్తున్నారు. అది ఎక్కడ లోపం ఉందనేది బయటపడలేదు. రేపు చూసుకుంటే అయితే కాంగ్రెస్ శ్రేణులు అంటే మెయిన్గా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ 2 రోజులు దీక్ష కూడా చేపడతారు. అంటే ఎలాంటి అభివృద్ధి జరగలేదు సీఎం తీసుకున్న దత్తత గ్రామాల్లో కూడా అంటే దీన్ని మీరు ఎలా ఏకోపిస్తారు? ఇప్పుడు ఆయన మాకు ఒక ఎంపీ, ఆయన ఎలాంటి కూడా ఒక్కపాటు కూడా విలేజ్ గురించి కూడా చర్చించలేదు, చెప్పలేదు. కానీ ఇవాళ మాత్రం చెప్పడం అనేది కూడా సమాజం కాదు. మరి ఇన్ని సంవత్సరం 3 సంవత్సరాల సీఎం దత్తత తీసుకున్న గ్రామాలు ఒక్కపారైనా పర్యవేక్షణ చేసి దాని గురించి చర్చిస్తే తొందరగా అయ్యేది. ఇవాళ వచ్చి దంత అవకాశం పెట్టుకొని చేసుకుంటే ఎట్లా ఉంటుంది? అది అది పార్టీ కోసమే తప్ప, అంతే మేము అనేది. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని అధికారులతో సమయం చేసుకుని లక్ష్మాపురం డెవలప్మెంట్ అయింది, అన్ని గ్రామాలు కూడా డెవలప్మెంట్ అయింది, రోడ్ బాగా అయినాయి, మంచినీటి వసతి కూడా బాగానే ఉంది, 24 hours కరెంట్ వస్తుంది, భగీరథ నీరు కూడా మాకు బాగా చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా చెప్పుకోవడానికి అంతకుముందు చాలా ఇబ్బంది ఉంది, అవి వస్తున్నాయి కాదంటే లేదు. మరి చేసిన కేసీఆర్ పనులు నంబర్ 1 ఉన్నాయి. కానీ ఒక ప్రధాన సమస్య ఒక లక్ష్మాపురం ఇది ఒక్కటే ఉంది, రెవెన్యూ సమస్య. అయితే ఇప్పుడు పింఛన్లు మంచిగానే వస్తున్నాయి సార్, రోడ్లు కూడా మంచిగానే అయినాయి, అయితే మంచిగానే ఉన్నాయి, వాటర్ కూడా మంచిగానే వస్తుంది, అన్ని విధములా మంచిగానే ఉన్నాయి, రోడ్లు బస్సులు అవన్నీ సౌకర్యం బాగానే ఉంది. అన్నీ లేకుండా అంతమంది లేకుండా సార్ లేవు, 7 ఏళ్ళ కింద కేసీఆర్ వచ్చి నుంచే ఇవన్నీ అన్నీ అయినాయి. మంచి బస్సులు ఈ సౌకర్యం ఒకటే బస్సు 2 ఓ మస్తు వస్తాయి, ఇటు పోతాయి, అటు దామనుకుంటా జైదపురం అటు పోతాయి, అక్కడ దాకా పోతాయి. ఈసీఎల్ బస్సు ఒకటి, పింఛన్లు కూడా వస్తున్నాయి సార్. ఇక్కడ మూడితపల్లి మండలంలో రేపు రేవంత్ రెడ్డి గారు చేయబోయే నిరసన దీక్షకు సంబంధించిన దాని గురించి ఆయన ఇక్కడికి ఎందుకు దీక్ష చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఒకటి, మూతపల్లి మండలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు, గౌరవ ముఖ్యమంత్రి వర్గులు ఆయన కావాల్సినంత ఫండ్ ఇక్కడికి ఇచ్చాడు. ఆయన ప్రతి ఊర్లో ప్రతి గ్రామానికి ఎంసీపల్లి గ్రామానికి 29 కోట్ల రూపాయలు, లక్ష్మాపూర్ గ్రామానికి 17 కోట్ల రూపాయలు, అలాగే కేశవరం గ్రామానికి 16 కోట్ల రూపాయలు సొంతంగా ఆయన దత్తత తీసుకొని చేయడం జరిగింది. ఇంత మంచిగా ఆయన సొంతంగా దత్తత తీసుకొని డెవలప్ చేస్తున్న ఇటువంటి మంచి మండలంలో ఆయన వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష చేసి ఏమీ జరగలేదు అని అంటే వచ్చి చూసుకోమని చెప్పండి. ఇక్కడ ఒక్కొక్క గ్రామానికి రమ్మని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు వస్తారా, లేకపోతే వాళ్ళ మనుషులు వస్తారా, ఎవరైనా రమ్మని చెప్పండి. వారితో పాటు మేము సీఎం గారు ఇచ్చిన మా నిధులతో మేము చేసుకున్న గ్రామాల అభివృద్ధిని వాళ్ళకు మీ సమక్షంలో మేము చూపెడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఇలా అలాగే రేపు జయ దీక్షలు దళిత బంధు గురించి ఇక్కడ కూడా రావాలని అంటుండు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు వస్తాయా అండి? జియో వచ్చి 10 రోజులు కాలే, 10 రోజులలో అందరికీ ఇవ్వాలంటే అవుతుందా? అది మెల్లమెల్లంగా అవుతుంది. ఏ పని చేసే పుట్టంగానే పిల్లవాడు నడుస్తాడా? అది మెల్లమెల్లంగా అంబాడుకుంటా నడుచుకుంటా అట్లా పరిగెత్తడానికి వస్తుంటాడు. అలాగే దళిత బంధు స్కీమ్ పుట్టింది గత 10 రోజుల నుంచే. ఆ తర్వాత మెల్లమెల్లిగా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తాడు. ఇక్కడ వరకు కూడా వస్తుంది, ఇక్కడ కూడా వస్తాడు, ఆయన ఇస్తాడు. అది మా నమ్మకం, మాకు మా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. దీని గురించి మీరు తెలియజేస్తాం. 4-5 ఏళ్ళు ఇప్పుడైతే మంచిగానే అవుతుంది. అప్పుడు అంత మంచిగానే ఉంది, అంత మంచిగానే అయినాయి. అన్ని సిమెంట్ రోడ్లే అయినాయి, డాంబర్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వస్తున్నాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ ప్రాంతం పైన ఉన్నటువంటి ప్రేమతోటి మండలాన్ని సపరేట్ చేయడం, మరి మండలానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి శాఖలను ఏర్పాటు చేయడం, ఈ ప్రాంత ప్రజలకు మరి పరిపాలన పరంగా సౌకర్యంగా ఉండడం కోసం ప్రతి ఒక్కరిని మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఇక్కడ 5 గ్రామాలను కూడా దత్తత తీసుకొని మరి వాటికి నిధులను సమకూర్చడం గత 2 సంవత్సరాల నుంచి కూడా పనులు జరుగుతున్నాయి. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు మంచిగా ప్రజలకు చేరువలోనే ఉన్నాయి. కానీ ఈరోజు ఒకటి మనం ఎందుకు దీక్ష చేస్తున్నామో కూడా గౌరవ ఈ ప్రాంత ఎంపీ గారు కూడా మరి ఈ ప్రజలకు చెప్పి ఇక్కడ దీక్ష చేయాల్సిన అవసరం ఉందని. ఎందుకు అనంటే మరి ఈ ప్రాంతం పైన నీకేమైనా ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు నువ్వు కూడా 2 గ్రామాలు దత్తత తీసుకొని ఇక దత్తత తీసుకున్న అభివృద్ధి చేసిన అందుకనే నేను దీక్ష చేస్తున్నా అని చెప్పు. లేదు, ఈ ప్రాంత రైతాంగానికి నేను రైతు బంధు లేదంటే ఇతర రూపంలో మరి రైతులకు నేను ఆదుకుంటున్నా కాబట్టి నేను ఇక్కడ దీక్ష చేస్తా అని చెప్పు. లేదు, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఇస్తున్నారో దానికి ఏదైనా సమస్యలు ఉంటే మరి దాంట్లో నేను భాగస్వామ్యం అవుతా అని చెప్పి మరి దీక్ష చేయు. మరి ఎందుకు దీక్ష చేస్తున్నాం అనే విషయము ఆయనకే అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉంది. వాళ్ళ మీ ఇంటికా నుంచి మరి దీక్షా స్థలానికి ఉన్నటువంటి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి రోడ్డు మీదనే నువ్వు వస్తున్నావు. మరి ఇది అభివృద్ధిలో భాగం కాదా? ఇది లేదు. మరి ఈ రోడ్డుని ఇట్లా తీసేయడానికి నువ్వు దీక్ష చేస్తున్నావా? ఎందుకు దీక్ష చేస్తున్నావో బిడ్డ రేవంత్ నువ్వు చెప్పు. ఫస్ట్ చెప్పి వచ్చి దీక్ష చేయి తప్ప ఏదో ఆయోగమాగమో అయోమయం చేస్తా ఈ స్థానిక ప్రజాప్రతినిధులను ఇష్టం వచ్చినట్టు నేను తిట్టిపోతా, నాకేదో మైలేజ్ వస్తుందని మాటలు మాట్లాడి అడ్డగోలుగా మాటలు మాట్లాడితే బిడ్డ ఖబర్దార్, మిమ్మల్ని ఏ విధంగా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంతకు రెట్టింపు విధంగా మేము కూడా మాట్లాడతాం. ఇంకొకటి కూడా దయచేసి మీ సోదరులు నేరుగా మరి రేవంత్ రెడ్డి గారికి నువ్వు దీక్షలోనే ఇక ఎవరితోనైతే ఎప్పుడు మాట్లాడవు, కార్యకర్తలకు సమయం ఇవ్వవు, నాయకులు కలవో, రేపు దీక్షలో కూర్చుంటారు అంటున్నావు కదా. నువ్వు ఏం అభివృద్ధి ఈ ప్రాంతానికి, మేడ్చల్ ప్రాంతానికి, మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేసినావు, ఎన్ని నిధులు తెచ్చినావు, అది శ్వేతపత్రం నువ్వు విడుదల చేయి. లేదంటావు మరి ఈ ప్రాంతం మూడుచింతలపల్లి ప్రాంతానికి మా ముఖ్యమంత్రి గారు మా మంత్రి గారు ఎంత అభివృద్ధి చేసిండనేది మేము శ్వేతపత్రం విడుదల చేస్తాం. మరి దానికి నువ్వు చర్చకు వస్తా అంటే బిడ్డ నీ సభాస్థలంలోనే కూర్చుందాం, రా చర్చకు, ఎంత అయితే చర్చ చేద్దాం. కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు కలబోలు మాటలు చెప్పి ప్రజానికాన్ని అయోమయంలో పడేస్తానంటే నీ అవి కుసంస్కారానికే మేము వదిలిపెడుతున్నాం, నీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. దయచేసి ఈ ప్రాంత ప్రజలుగా విజ్ఞులుగా ఉన్నారు కాబట్టి నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని నాటకాలు చేసినా, ఎంతమంది పేడ ఆర్టిస్టులను తెచ్చినా నీ నాటకాలు సాగవని గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ ప్రాంతం ఉంటుందని కడాఖండిగా నేను తెలియజేస్తున్నాను. కేసీఆర్ ఉన్నంత వరకు మాకు ఏం ఎలాంటి డోకలేదు. ఎట్లా అంటే ఆయన చేసిన పనులు మంచిగా ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి కానీ అన్నీ వస్తున్నాయి, మాకు నీళ్ళు అందుబాటులో మంచిగా అందిస్తుండు. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు రైతులకు కూడా కొన్ని పైసలు అనేది ఇస్తుండు. ఇంకోటి మనకు కళ్యాణ లక్ష్మి అన్నీ ఇస్తుండు, 10 లక్షలు ఇస్తాను అన్న అంటుండు, కానీ అవి కూడా ఇస్తుండొచ్చు, దీని వెనక ముందు ఇస్తాడు. ఒకటి ఇచ్చిండు కొన్ని, మనకు ఇప్పుడు పిల్లలు పుట్టిన వారికి కూడా 13000 12000 ఇస్తుండు పిల్లలకు కూడా మళ్ళీ అన్నిటికీ సార్జార్ చేస్తున్నారు కేసీఆర్ గారు. ఆయనను మాత్రం మళ్ళీ మనము ముందుకు తెచ్చుకోవాలని మేము అవన్నీ ఒట్టి వేస్ట్ మాటలవన్నీ కానీ వస్తాడు. కానీ ఇక మేమైతే కేసీఆర్ ఉన్న రోజులకు ఆయనకు మేము అండదండగా ఉంటాం. మేము వస్తుంది కేసీఆర్రావు ఇస్తుండు ఇస్తుండు. అంటే గతంలో అప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఊరు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది ఊరు? ఇప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా ఉంది. అప్పుడు ఎక్కడ ఈ కథలు అన్నీ లేవు. ఇప్పుడు మంచిగా ఉన్నది. మరి రేపు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఏమి డెవలప్ ఏం జరగలేదు, అభివృద్ధి ఏం జరగలేదు. అన్నం పెట్టడంలో సున్నం పెడతామా అయ్యా? అన్నం పెట్టడంలో సున్నం పెట్టదు కదా ఏమన్నా కానీ భగవంతుందే. అది మంచిగానే ఉంది. ఇంకా ఏం కోరుకునేది? అది అదే ఇక కోరుకునేది మాకు అదే సచ్చదాకా ఇంత న్యాయమే కదా. మాకు అన్ని విధాలుగా బియ్యం కాడికి వెళ్ళి అన్ని విధాలుగా మాకు చేస్తున్నాడు. రోళ్ళు ఇళ్ళు కాలు మన అంటకుంటే ఇంటికి పోతున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇతలకి వస్తున్నాం. ఇంకేం కావాలి అయ్యా? నీళ్ళ సలవతు కరెంటు గిరంటే అంతా బాగుంది, అంత మంచిగా. ఇది పరిస్థితి చూసుకుంటే అయితే ఈ వృద్ధులకు కూడా పెన్షన్ వస్తుందనే చెప్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే చూద్దాం అసలు ఈ ఊర్లో ఇంకా 4 గ్రామాలు కూడా ఉన్నాయి ఈ దత్తత గ్రామాలలో. అవి వాళ్ళతో కూడా అక్కడ ఉన్న ప్రజలతో కూడా మాట్లాడి అసలు విషయం ఏంటనేది తెలుసుకుందాము. మాది ఏదైతే ముడిచింతలపల్లి ఉందో రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న గ్రామము. మాకు సరిగా వీరారెడ్డి గారి పేరు మీద కొత్త మండలను మా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కొత్త మండలిగా చేశారు. ఈ మండలిలో గ్రూప్ రాజకీయాలు అన్నటువంటి ఎలాంటివి లేవు. మా ఊరికి కావాల్సిన డెవలప్మెంట్ ఫండ్స్ ఇచ్చారు. ఇప్పుడు అదే మధ్యలో 2017లో గ్రామసభ పెట్టి ఏవైతే ఫండ్స్ ఇచ్చారో ఆ ఫండ్స్ వర్కులు జరుగుతున్నాయి. కొన్ని కరోనా వల్ల కొద్దిగా డిలే అయినాయి 2 years. ఇప్పుడు ఎండింగ్ 90% వర్కులు కంప్లీట్ అయినాయి కాబట్టి నెక్స్ట్ మంత్ ఇనాగ్రేషన్స్ పెట్టుకుంటున్నాము. ముఖ్యంగా మేము ఒకటే రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది, ఏదైతే మీరు ఎంపీగా గెలిచి 2.5 సంవత్సరాలు అయ్యిందో ఒక్కసారి గిట ఇక్కడ చూడని దిక్కు చూసినటువంటి మీరు ఈరోజు మీరు ఇక్కడ మా మంచి ఉన్న పీస్ఫుల్ విలేజ్లో మంచి మండలం కొత్త మండలం అయినటువంటి మండలంలో మీరు రాజకీయ చిచ్చు పెట్టొద్దని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీరు 2.5 సంవత్సరాలలో మా విలేజ్ అభివృద్ధి కానీ కార్యక్రమాలు కానీ మా మండలకు తిరిగి చూడనటువంటి వారు మీరు. ఈరోజు సభ పెట్టి ఇక్కడ ప్రజలను అయోమయ పద్ధతిగా చేయొద్దు. మీకు ముఖ్య గమనిక నేను ఏం చెప్తున్నాను అంటే మా ఊరికి మీరు ఏమైనా చేయదలుచుకుంటే, మా మండలకు మీరు ఫండ్స్ ఇవ్వదలుచుకుంటే దయచేసి మీరు ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలి. కానీ ఇలాంటి స్టేట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ పెట్టి ఇలాంటి దీక్షలు కానీ ఇలాంటివి పెట్టి మా జనాలను అక్కడిక్కడ డిస్టర్బ్ చేయొద్దని కోరుతున్నాను. కావున ఏదైనా ఒకటే ఎంపీ గారికి నేను కోరుకున్నది ఒకటే విన్నపము, మీరు మల్కాజ్గిరికి ఎంపీయే కాబట్టి ఇలాంటి మల్కాజ్గిరిలో ఇదే విలేజ్ ఉంది కాబట్టి స్టేట్ ప్రోగ్రామ్ అటువంటిది మా మండల్లో పెట్టి మీరు చేయదలుచుకుంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు దశల వారీగా అన్ని కాన్సెన్స్లకు చేస్తానని చెప్పారు. ఆయన చెప్పానంటే మీరు ధర్నా కార్యక్రమాలు చేయాలి కానీ అది కాదు. మాది లక్ష్మాపూరు. నా పేరు సత్యమ్మ. కేసీ గారు 5 లక్షలు ఇచ్చిండు. మా భర్త చచ్చిపోతే ఇచ్చిండు. ఉచిత బియ్యం ఇచ్చిండు మాకు. 3 నెలలు 4 నెలలు బియ్యం ఇచ్చిండు. మళ్ళీ పైసలు ఇచ్చిండు. ఆయన వచ్చి నుంచి ఊరైతే ఊరు కూడా బాగుపడ్డది. రైతు బంధు పడుతుంది. అవి ఇవాళ పాస్బుక్లు ఇస్తాడు కానీ అవి పోయిరు. కలెక్టర్ దగ్గర రమ్మంటే పోయినము కానీ కాలే. ఇప్పుడు నడిచే పనులు అయితే అన్నీ నడుస్తున్నాయి. అన్నీ మిగతా చిన్న చిన్న ఇడిస పెట్టేస్తే పెద్ద పెద్ద పనులు అయితే అదే అవుతున్నాయి. ఫంక్షన్ హాల్ అంటే ఫంక్షన్ హాల్ అయిపోయింది. ఒకటి డోపిగాడ్ అంటే అదే అయిపోయింది. అవన్నీ రోడ్లు చెట్లు ఇవన్నీ మంచిగానే అయిపోయినాయి ఇప్పటి వరకు అయితే. ఇంకా చేస్తా అని అంటున్నాడు. అవి రైతు బంధు కూడా అన్నీ క్లియర్ చేస్తా అంటున్నాడు. రాని వాళ్ళకు కూడా అన్నీ ఓకే చేస్తా అంటున్నాడు. అవి ఎప్పుడు చేస్తాడు? తొందరనే చేస్తా అని వాగ్దానం ఇస్తున్నాడు. కేసీఆర్ చేసిన వరకు ఇప్పటి వరకు 100% కేసీఆర్ కేసు. గతంలో ఈ 7 ఏళ్ళ కింద క్రితము ఇక్కడ మా ముడిచింతపల్లి అనే విలేజ్ కన్నా ఎవరికి తెలియకపోవచ్చు అప్పుడు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత దత్తత తీసుకొని ఇక్కడ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ లేకుంటే రహదారులు కానీ బస్సులు కానీ నల్ల ఇంటింటి నల్ల కానీ సౌకర్యాలతో చాలా ఎలాంటి సమస్య లేకుండా చాలా సంతృప్తిగా జీవిస్తున్నారు ఇక్కడ ప్రజలు. దాన్ని మన రేవంత్ రెడ్డి గారు దళిత ఏదో పెట్టుకొని దళితులను అడ్డం పెట్టుకొని వచ్చే వాళ్ళకు లబ్ధి పొందే దళిత బంధు కార్యక్రమానికి ఆయన స్వార్థం కోసం ఆయన రాజకీయ లబ్ధి గురించి ఆయన పోరాడి ఇక్కడ పెట్టవలసిన అవసరమే లేదు. ఇక్కడ అన్ని విధాలుగా అందరూ సంతృప్తిగా ఉన్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు మా మధ్యలో విడదీయడానికి వచ్చి ఇక్కడ చిచ్చులు పెట్టడానికి వచ్చి ఇక్కడ ప్రోగ్రాం పెట్టి దాన్ని ఏదో చేద్దామని ఆయన రాజకీయ లబ్ధి గురించి చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్నది 100% తప్పు. మీది ఏమైనా ఉంటే మీరు గెలిచి 2.5 సంవత్సరాల నుంచి ఒక్కసారిగా ఇక్కడికి రాలేదు. మీ పార్లమెంట్ నియోజకవర్గంలో మా విలేజ్ ఉన్నది, అయినా కానీ ఈ మండల్లో కానీ ఈ విలేజ్ కానీ ఎలాంటిది 2.5 సంవత్సరాల నుంచి ఒక్కసారిగా మీరు రాలేరు. ఇప్పుడు కనుక వచ్చి దాన్ని ఏదో అంత ఆగమం అవుతుంది గాయగా అవుతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏదో ఆగమవుతుందని చెప్పేసి మీరు మీటింగులు పెట్టడం చాలా తప్పిది. మీరు అభివృద్ధి కార్యక్రమాల పరంగా ఒక్కసారిగా రాలేదు. కానీ దళితులకు మేము దళిత బంధు పెట్టినప్పటి నుంచి మీరు వచ్చి ఏదో ఆగమవుతున్నట్టు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి చెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు. కానీ చాలా తప్పు. మిమ్మల్ని అడుగడుగున అడ్డుకుంటాము. కబడ్దార్ రేవంత్ గారు మిమ్మల్ని అడ్డుకునే కంపల్సరీ మిమ్మల్ని అడ్డుకుంటాము. మేము కేసీఆర్ గారు మా గ్రామానికి ఒక మంచి రాష్ట్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపు తెచ్చారు. మారుమూలలో ఉన్నటువంటి మా గ్రామానికి కేసీఆర్ ద్వారా మా గ్రామానికి మంచి గుర్తింపు వచ్చింది. ఒకప్పుడు మూడు చింతలపల్లి అంటే కనీసం అసలు ఎక్కడుంది ఏంటి ఎక్కడ ఏ ఆదిలాబాద్ జిల్లానా నిర్మల ప్రాంతమా ఆట ఏజెన్సీ ఏరియాలు అనే విధంగా ఉండే. కానీ ఆయనతోటి మా గ్రామానికి మంచి అభివృద్ధి పరంగా కానీ అభివృద్ధి రోడ్లు కానీ సీసీ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజు తర్వాత రైతు బంధు ఇట్లాంటి విషయాలు అన్ని విషయాలలో మా గ్రామానికి మంచి ఒక గుర్తింపునిచ్చినటువంటి ఘనత కేసీఆర్కే దక్కింది. ఆయనకు మా గ్రామస్తులందరూ రుణపడి ఉంటారు. మా 2013-14 సంవత్సర కాలంలో మాకు ఇచ్చినటువంటి హామీలు 100% పూర్తి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికే దక్కుతుంది. ఈ విషయంలో రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి కేసీఆర్ను విమర్శించడం ఆయనకు తగదు. ఇది సరైన విషయం కాదని మా గ్రామస్తులు ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. నీళ్ళు మంచిగా వస్తున్నాయి, ఎవరు అవసరం లేదు, ఎవరు చెప్పేది అవసరం లేదు. అవి దొంగ మాటలు, అవి అన్ని దొంగ మాటలు. మాకు కాంగ్రెస్లో దొంగ మాటలు అవి అని ఏం లేవు. కేసీఆర్ వచ్చినా నీళ్ళు, కేసీఆర్ వచ్చినా నీళ్ళు, బోరింగ్ తెచ్చుకుంటాం. ఏ 1 కిలోమీటర్ దొంగ పోతాం, కిలోమీటర్ దొంగ. కేసీఆర్ సార్ వచ్చినప్పుడే మాకు నీళ్ళు, అంతే. సార్ వచ్చినప్పుడే మాకు నీళ్ళు, మాకు సార్ ఓటేస్తాం, అంతే. మాకు సార్ లిమ్మలు చేసిండు, అంతే. సార్ మాకు లిమ్మలు చేసిండు. ఆ సార్ వచ్చినప్పుడే మేము మాట్లాడతాం, అంతే. ఏ జ్ఞాకుండా ఉన్నా అంతే మాట్లాడతాం. కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ వచ్చి రేపు పోతారు, అంతేకాని మేము ఎప్పుడు నవ్వుతా మాడలే. ఇవాళ రేపు మేము మాకు కేసీఆర్ సార్ వచ్చినప్పుడే నీళ్ళు మాకు లింబులమ్మ తాగుతున్నాం, లింబులమ్మ నీళ్ళు తాగుతున్నాం, మంచి మాట్లాడుతున్నాం. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి మీ గ్రామం ఎట్లా అభివృద్ధి అయిందమ్మా? మంచిగా ఉంది. మాకు ఫస్ట్లో అయితే నీళ్ళు దొరకకపోవు. ఎక్కడి నుంచి తెస్తున్నా నీళ్ళు? గుట్టలలో పోయి బాయిల పొంటి ఎత్తుకొని వస్తాం, 2-3 కిలోమీటర్ల దూరం నుంచి. నీళ్ళు మంచిగా వస్తున్నాయా? 24 గంటలు మంచిగా వస్తున్నాయి. రోజుకి ఎన్నిసార్లు వస్తున్నాయి? ఒకసారి వస్తారు, మంచిగా సరిపడు. ఇప్పుడు గ్రామ పంచాయతీ, ఇప్పుడు లింగాపూర్ తండ సపరేట్ గ్రామ పంచాయతీ అయింది కదా, మరి మీకు గ్రామం ఏమైనా అభివృద్ధి చెందిందా? చాలా మంచిగా జరిగింది, మంచిగా ఉంది. ఇప్పుడు మన సీసీ రోడ్లు, డ్రైనేజ్ లైట్లు అన్నీ మంచిగా ఉన్నాయి. లైట్లు వేసిరు, సీసీ రోడ్లు వేసిరు, లైట్లు అంతా బాగున్నాయి. ప్రపంచం మొత్తం తెలంగాణ చూసిన నడిపిస్తున్న నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో లింగాపూర్ తండా ఎంతగానో అభివృద్ధి చెందింది. సపరేట్ గ్రామ పంచాయతీ చేసుకుని మనను మాలో మేమే మా తండను పాలించుకుంటున్నాము. అలాగే ఇంటింటికి నల్లా ఇచ్చి మా తండలో ఉన్న లేడీస్కి కానీ మాలాంటి యువకులకు కానీ నీటి నుండి మనకు కాపాడినటువంటి కేసీఆర్ గారి చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో మాలాంటి వికలాంగులే కానీ లేకుంటే మా తండ యువత వాళ్ళు కానీ అందరికీ కేసీఆర్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు లబ్ధి పొందుతున్న కారణంగా కేసీఆర్ గారికి అభిమానంతో మా ఓటు కేసీఆర్ గారిని చెప్తున్నాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సీసీ రోడ్లే కావచ్చు, ఇంటింటికి నల్లా నీళ్ళే కావచ్చు, కమిటీ హాల్లే కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలలో లబ్ధి పొందుతున్న మూడుచింతలపల్లి లింగాపూర్ తాండా 2 సార్లు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నామంటే కేసీఆర్ గారి వల్లే అది సాధ్యమైంది. ఆయన చేసిన గ్రామంలో ఆమ్లెట్ విలేజ్ అనేటువంటి మా లింగాపూర్ తాండా మా సర్పంచ్ గోపి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది. మంచిగా ఉన్నది మా తండా, లింగాపూర్ తండా. మన కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు మంచిగానే వస్తుంది, సౌలత్ బాగానే ఉన్నది, మంచిగా ఉన్నది వస్తుంది. 2 ఏళ్ళు వస్తుంది నీళ్ళకు, డిఫరెంట్ ఉన్నది సార్. నల్ల నల్ల నీటి వస్తుంది అనంతరం గ్రామం మూడింతరపల్లి మండల్ మాకు వాటర్ ప్రాబ్లం అయితే ఇంత ముందు కేసీఆర్ రాకముందు చాలా ఉండే ఇప్పుడు డ్యామ్ పడ్డాక మా ఊరు అయితే చాలా పుష్కలంగా వస్తుంది మేము కూడా ఒక 4 ఎకరాల వరకు వరి నాటేశాము చాలా బాగుంది ఇప్పుడు మా ఏరియాలో మొత్తం వాటర్ అయితే గ్రౌండ్ వాటర్ అయితే చాలా పెరిగినాయి ఎక్కడేం ప్రాబ్లం లేదు ఇప్పుడు వాటర్ తోనే అయితే ఆ వాటర్ అయితే కేసీఆర్ చాలా గొప్పగా తీసుకొచ్చి దానికైతే సహకారం ఇచ్చాడు ఇంకా కొన్ని పనులు చేస్తున్నాడు మూడు చింతల పల్లి ఈ 5 గ్రామాలు కూడా కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వాపోతున్న పరిస్థితులు కానీ చూసుకుంటేతే రేపు కాంగ్రెస్ సభను కూడా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు అంటే ఈ 5 గ్రామాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి మేము చాలా ఆనందంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితులు రేపు సభను అయితే తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము ప్రతి గ్రామంలో కూడా ఎంతో అభివృద్ధి చెందాయని ఈ గ్రామ ప్రజలు చెప్తున్న పరిస్థితులు కానీ ఏదన్నా తమ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి అంటే ఎంతో ఇంకా తీసుకుంటే కొన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేసే ప్రదంగా నడవాలి కానీ అంతేగాని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ పై కూడా ఈ రాజకీయ అంటే రాజకీయంగా కూడా డ్రామాలు ఆడొద్దని చెప్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇది కెమెరామెన్ విఘ్నేష్తో రామకృష్ణ మన తెలంగాణ టీవీ